నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్ను పెద్దిరాజు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలు వింటే ఆయన మతుండే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. పవన్ రాజకీయాలకు పనికిరారని, ఆయన సినిమాలకే బెస్ట్ అని జేసీ వ్యాఖ్యానించడం చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఏమీ తెలియదని అనుకోవాలి. కనీసం ఆయనతో ఎప్పుడు జేసీ కలవలేదు. పైగా ఆయన రాజకీయ ప్రస్థానం గురించి పెద్దగా అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాట్ టాపిక్ అన్న సంగతి ఎవరైనా ఒప్పుకుంటారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికలకు వచ్చేసరికి తనతో పాటు 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించి సక్సెస్ అయ్యారు. ఈ సమయంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పరిపాలనా విధానం ఎలా ఉండబోతుందనే విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొనిందనేది నిజం. పవన్ మాటలకు చేతలకు వ్యత్యాసం ఉంటుందా అంటే ఆయన గురించి తెలిసిన వారెవరు ఉండదనే అంటారు. తనకు దక్కిన కీలక శాఖల్లో తన మార్పు అడ్మినిస్ట్రేషన్, తన మార్పు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని పక్కాగా అమలు చేసే వరకు ఆయన నిద్రపోరన్న సంగతి ఎవరిని అడిగినా చెబుతారు. ఇలాంటి సమయంలో పవన్ గురించి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని తేరజాలం చేశాయి. పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేస్తూనే ఆయన గురించి తనకు పెద్దగా తెలియదని, ఆయనను తాను ఎప్పుడూ కలవలేదని అంటూనే చేసిన షాకింగ్ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారని, మరో నెల తర్వాత ఆయన పరిపాలన విధానాలపై స్పందిస్తానని చెప్పడం మరో వింత. ఆ స్పందన ఏదో అప్పుడే చెప్పొచ్చు కదా, తొందరపడి కోయల ముందే కూర్చుందన్నట్లు ఈ వాగాడంబరం ఎందుకు? అక్కడితో ఆయన వ్యాఖ్యలు ఆగిపోలేదు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండకపోవచ్చేమో అని షాకింగ్ కామెంట్ చేశారు. ఎందుకంటే ఆర్థికంగా చూసుకుంటే రాజకీయాల కన్నా సినిమాలే బెటర్ అని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి ఆషామాషిగా రాలేదని, 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండే లక్ష్యంతో వచ్చానని పవన్ చెప్పిన విషయం జేసీకి ఎప్పుడు వినలేదేమో. ఇదే సమయంలో కుల రాజకీయాలపై స్పందించిన ఆయన పవన్ కళ్యాణ్ కు బేస్ కులమే అని, ఆ కులమే పవన్ ను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసిందని చెప్పడం ఆయన అజ్ఞానానికి మరో మచ్చుదనక. ఆయన తనకు కులం అంతగట్టవద్దని ఎన్నిసార్లు చెప్పారు. ఆయన గెలిపించుకున్న 21 సీట్లలో ఎంత శాతం కాపులున్నారన్నది జేసీ లెక్క తీసుకుని చూసి ఉండాల్సింది. అప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జనం కూడా హర్షిస్తారు. ఏదో నోటుకొచ్చింది అనేయడం జేసీకి ఎప్పుడు అలవాటే. పవన్ రాజకీయాలు కులంతో ముడిపడి ఉంటాయా, ఇష్యూలతో ఉంటాయా అనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలని చెప్పడం కూడా ఆయన అమాయకత్వానికి పరాకాష్ట. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి వంటి అమాయకుడు వ్యక్తుల కామెంట్లు ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడం మొదలెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలి రోజు 10 గంటల పాటు తన శాఖల మీద సమీక్షలోనే గడిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన అటవీ పంచాయతీరాజ్ శాఖలకు చెందిన 2 కీలక ఫైళ్లపై 2 సంతకాలు చేశారు. ఇందులో భాగంగా తొలి సంతకాన్ని ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసే ఫైల్ పై చేయగా, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన మరో ఫైల్ పై 2వ సంతకం చేశారు. ఈ 2 ఫైళ్లపై సంతకాలు చేయడంలోనే ఆయన ఉపాధి అవకాశాలకు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అటవీ శాఖపై ఆయన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారంటున్నారు. ప్రధానంగా ఎర్రచందనం స్మగ్లింగ్ ను నియంత్రించాలని కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనేక ఆరోపణల నేపథ్యంలో అటవీ పర్యావరణ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే రియల్ పుష్పల భరతం పట్టడం ఖాయంగా కనిపిస్తుంది అంటున్నారు. ఇక పర్యావరణ విషయానికి వస్తే ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్, నేలకోత, కాలుష్యం వంటి విషయాలపై పవన్ ప్రధానంగా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,000,000 మొక్కలు నాటించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అందిపుచ్చుకోవాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పాలనలో ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నది పవన్ ఆకాంక్షని అంటున్నారు. ఇలా తనకు నచ్చిన, తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలపై పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తూ ముందుకు కదలాలని భావిస్తున్నారని చెబుతున్నారు. మరి ఇన్ని లక్ష్యాలతో పవన్ ముందుకు వెళ్లాలని సంకల్పిస్తుండగా జేసీ దివాకర్ రెడ్డి లాంటి సీనియర్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం చూస్తే జాలిపడడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.